వేల సంవత్సరాల చరిత్ర కలిగిన వెంకటగిరి సంస్థానానికి ప్రత్యేక స్థానం ఉంది. భారతదేశ స్వతంత్రానికి పూర్వం రాచరికంలోనూ, స్వతంత్ర భారతం అనంతరం రాజకీయంగానూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకటగిరి నియోజకవర్గ రాజకీయాలలో అటు అధికార వైసీపీలోనూ, ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలోనూ వర్గపోరు తారస్థాయికి చేరుతుంది. 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా రాజకీయ నాయకులు ఎవరికి వారు ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలు, నెల్లూరు జిల్లాలో 3, తిరుపతి జిల్లాలో 3 మండలాలుగా విభజన జరిగింది. నియోజకవర్గంలో వెంకటగిరి మండలం నుంచి దేశ చరిత్రలో రాజులుగా, రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రులు, మంత్రులుగా పరిపాలన సాగించినప్పటికీ వెంకటగిరి అభివృద్ధి నాటి నుంచి నేటి వరకు ఆశాజనకంగా లేదు. ఎన్నికలప్పుడు రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తున్నారే కాని నిర్వర్తించడంలో నీరుగారిపోతున్నారు. కారణాలు ఏమైనప్పటికీ నియోజకవర్గంలో స్థిర నాయకత్వం లేదు, అభివృద్ధి లేదు. ఏది ఏమైనప్పటికీ 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా అటు వైసీపీలోనూ, ఇటు టీడీపీలోనూ నాయకుల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరుతోంది. వెంకటగిరిలో పట్టుకోసం మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, తనయుడు అధికార వైసీపీ నాయకుడు రామ్ కుమార్ రెడ్డి తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. అధిష్టానంతో ఉన్న తత్సంబంధాలతో ఎమ్మెల్యే ఆనం తనకు సొంత నియోజకవర్గంలో ప్రాధాన్యత ఇవ్వటం లేదని రామ్ కుమార్ రెడ్డి కేబినెట్ హోదాతో ఉన్న పదవిని తెచ్చుకున్నారు. అయినా రామ్ కుమార్ రెడ్డికి ఆనం ప్రాధాన్యత కనపరచకపోవడంతో ఎలాగైనా ఆనంను ఎదుర్కోవాలని తాను చెప్పినట్టు విని నడుచుకునే విధంగా చేసుకోవాలని వెంకటగిరి నియోజకవర్గం ఉన్న తిరుపతి జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్ష పదవిని తెచ్చుకున్నారు. నియోజకవర్గంలో ఆనం తన పేరును ప్రస్తావిస్తూ వస్తే రాబోయే ఎన్నికల్లో తన పట్టు నిలుపుకోవచ్చనేది రామ్ కుమార్ రెడ్డి వ్యూహం. కానీ రాజకీయ దురంధరుడైన ఆనం రామ్ కుమార్ రెడ్డి ఎత్తుగడల పాచికలను పారనివ్వటం లేదు. ఇకపోతే ప్రతిపక్ష టీడీపీ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కురుగండ్ల రామకృష్ణపై ఆధిపత్యం సాధించేందుకు వెంకటగిరి పట్టణవాసి, ప్రముఖ న్యాచురోపతి వైద్య నిపుణులుగా పేరు ప్రఖ్యాతలు గడిచిన డాక్టర్ బొలిగల మస్తాని యాదవ్ స్థానికత పేరుతో టీడీపీ టికెట్ను ఆశిస్తూ డాక్టర్ బొలిగల మస్తాని యాదవ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో అనేక మెడికల్ క్యాంపులు, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామ పట్టణ నాయకులను కలుపుకుంటూ ప్రజలకు దగ్గరవుతున్నారు. ఇటు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టికెట్తో ఎమ్మెల్యేగా గెలవాలన్న లక్ష్యంతో తనదైన శైలిలో వెంకటగిరిలో తన సొంత నిధులతో అన్నా క్యాంటీన్ ద్వారా పేదలకు 5 రూపాయలకి అన్నం పెడుతూ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ 2024 సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తున్నారు. వర్గపోరుతో వెంకటగిరి నియోజకవర్గంలో అగ్గి రాసేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఆయా పార్టీల అధిష్టానం నాయకులు ఎవరికి టికెట్ ఇవ్వనున్నారో, ఎవరిని ఓదార్చనున్నారో తేలాల్సి ఉంది. అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో, ఎవరిని సాగనంపుతారో వేచి చూడాలి.